విదేశీ మారక నిల్వల కొరత కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది అందులో భాగంగానే చాక్లెట్లు సుగంధ ద్రవ్యాలు షాంపూ వంటి మూడు వందల రకాల వస్తువుల దిగుమతిపై నిషేధాన్ని ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే గెజిట్ జారీ చేశారు అయితే ఆగస్టు ఇరవై మూడు కంటే ముందు సరుకు రవాణా జరిగి సెప్టెంబర్ పద్నాలుగులోగా దేశానికి చేరుకున్న వస్తువులకు అనుమతి ఉంటుందని తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ తరహా పరిస్థితిని శ్రీలంక ఎదుర్కోవడం ఇదే మొదటిసారి విదేశీ మార్క విలువ అధ్వాన స్థితికి చేరడంతో నిత్యావసరాల కొరత ఏర్పడి ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు చివరకు గొటబయ్య రాజపక్ష ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది